అలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. విశ్వామిత్రస్సు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ, ఏమి ప్రీతి అండి. శిష్యుణ్ణి పిలిచేటప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రామనో వచ్చినటువంటి అగస్త్యుడు వత్స అని రామ రామ మహాబాహో సుడు గృహ్యం సనాతనం రామ రామ అని రెండు మాటలు పిలుస్తాడు. ఎంతో సంతోషంగా వత్స, ఓ నా కొడుకుతో సమానమైన వాడా, అత్యంత ప్రీతిపాత్రుడా, నా శిష్యుడా రామ రాముడా, ధనుపస్య చూడ శివధనస్సు అంతే చెప్పాడు. అంతే ఇది రాఘవం అబ్రవీత్, రాఘవుడితో అంతే చెప్పాడు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఇది ధర్మాత్మ. ఏమి శ్రీరామాయణ రచనండి వాల్మీకి మహర్షిది. ఇప్పుడు ఆయన ఏం చేశాట, వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు. ఇప్పుడు ఆయన ఎలా ఎక్కువ పెట్టగలను ఆయన నమ్మకం, గురువుగారు రామ శుభం భూయాత్ అంటే అయిపోతుంది. ఇది ఆయనకి గురువు మీద ఉన్న నమ్మకం. గురువుగారు రామ నువ్వు ఎక్కువ పెట్టు అన్నాడో ఎక్కువ పెట్టేస్తాడు. కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ధనుపస్య చూడు అంటున్నాడు అంతే. ఎక్కువ పెట్టి అంటలేదు విశ్వామిత్రుడు. ఇప్పుడు శుభం భూయాత్ ఎక్కువ పెట్టు అని అనిపించాలి విశ్వామిత్రుడితోటి. గురువు కాని ఆ మాట అన్నారా, మిగిలింది నిమిత్తం. అన్నాడుగా అశ్వమేధంలో దశరథ మహారాజు గారు, గురువు గారు ఆ మాట అనేశారు, ఋష్యశృంగుడు వశిష్ఠుడు, ఇంక నిమిత్తం అంతే, యాగం అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు. గురువు గారు నోటంటే రావాలి ఆ మాట, మంగళం మంగళం మహత్ అనాలి ఆయన. కాబట్టి ఆయన రాముడు ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి. వాక్ అండి, నేను అందుకన్నా రామాయణం అంటే వాగ్వైభవమే. ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి హపాణిన యత్నవంశ భవిష్యామి తోలనే పూరణేపివా. గురువుగారు ఈ ధనస్సు చూశాను, ముట్టుకోవాలనుకుంటున్నాను గురువుగారు, ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను, వద్దు అని క్షత్రియుణ్ణి అంటాడా. ఆయన అన్నాడు, బహడమిచ్చేవతం రాజా మునిశ్చ సంభాషత, అలాగే చెయ్యి. విశ్వామిత్రుడు అలాగే అన్న తర్వాత ధనస్సు లేస్తుందా లేవదా? ఇది గురుభక్తి అంటే. ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు అసలు సీతా కళ్యాణం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? అందులో జనకుడు ఒక్కడే చెప్పాడు అంతే తప్ప, నాకు ఎక్కువ పెడతానండి సీతమ్మని పెళ్లి చేసుకుందామని ఉందండి గురువుగారు అని రాముడు లేకి మాటలు మాట్లాడలేదు. ఎక్కువ పెట్టేసేయి సీతా కళ్యాణం చేసేసుకో విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెట్టేయగలనండి రాముడు అనలేదు. ఎక్కువ పెట్టేయి విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ఇదం ధనుర్వరం బ్రహ్మన్, బ్రహ్మన్ బ్రహ్మన్ అంటే సాక్షాత్ ఈశ్వరుడు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవే ఈశ్వరుడవు, నీ నోటి మాటే ఈశ్వర మాట. ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి హపాణిన, నా చేత్తో ముట్టుకుందాం అనుకుంటున్నాను, యత్నవాంశ భవిష్యామి తోలనే పూరనే పివా, తర్వాత ఎక్కువ పెడతాను చెయినా అన్నాడంతే విశ్వామిత్రుడు. చెయ్యి అయిపోయిందండి అంతే. గురువాక్యం ఎక్కడా ఎవరు బయటపడకుండా సీతాకళ్యాణం జరుగుతోంది, ఇది గమ్మత్తు అంతే. లీలయా సధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృప పశ్యతాం నృపహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః తత్పభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయుషాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాంత సమనిస్వనః. ఆయన వెంటనే ఆ ధనస్సు యొక్క మధ్యభాగాన్ని పట్టుకొని హేళగా ఇలా పైకెత్తేయడం, తాడు విప్పేయడం, కిందకి వంచడం, కట్టేయడం జరిగిపోతోంది. పెడపెడ ధ్వనులతో శివధనస్సు విరిగి కింద పడిపోయింది. అంతే, ఆ శబ్దం వినపడగానే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడు జనక మహారాజు గారు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ శబ్దానికి స్పృహ తప్పి కుర్చీల్లోంచి కింద పడిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. స్టన్ అని అంటారా ఇంగ్లీష్లో అలాగా, అంటే ఎవరు ఎత్తుతాడని ఎవరు ఊహ చేయలేదు. ఒక్కసారి ఇలా పైకెత్తితే అప్పటి వరకు ఇలా నిలబడి కనపడని శివధనస్సు పడుకునే కనపడింది. ఒక్కసారి పైకెత్తడం వింటినారిని ఇలా చేత్తో పట్టుకుని ఆజానుబాహు వరవింద దళాయతాక్షం ఇలా విప్పిదాన్ని వంచి కడుతుంటే పెద్ద ధ్వనితో విరిగి పడిపోవడం. ఆశ్చర్యపోయారు. ఒక్కసారి లేచిపోయాడు జనకుడు సింహాసనం నుంచి. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథత్వజ అత్యద్భుతమచింత్యంచ అతిత్యతమిదం మయ జనకానాం కులే కీర్తిం మాహరిష్యతి మే సుత సీతా భర్తా రమాసాద్య రామం దశరథత్వజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్య శుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మే సుత.
మహానుభావ భగవన్ దృష్ట వీర్యోమే విశ్వామిత్ర మహర్షి, చూడండి అద్భుతం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడు ఎందుకు చూడమన్నాడో, ఎందుకు తీసుకొచ్చాడు, ఆయన ధర్మం అర్థమైంది. భగవన్ గురువుగారు నా కోరిక తీర్చేశారు, ఏమిటి ఇప్పుడు సంతోషం జనకుడికి, పరబ్రహ్మ యొక్క దర్శనమైంది. సీతమ్మ తల్లిని వహించగలిగిన వాడే పరబ్రహ్మ. పరబ్రహ్మ నరుడిగా లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడో నేను చూసేశాను నా కళ్ళతో. ఈయనే పరంబ్రహ్మ, ఈయనే పరంబ్రహ్మ. తర్వాత అన్నది త్రిజట ఈ మాటని, పరం బ్రహ్మ పరం సత్యం అని ఆవిడ చెప్తుంది. అలా నేను ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను, పిల్లాడి రూపంలో ఉన్నాడు. అత్యద్భుతం, ఇది అద్భుతం. అతర్కితమిదం యా, ఇంకా దీని మీద వాదన లేదు. అన్నమాట ప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని దాచారు మహర్షి, చెప్పలేదు. రామాయణంలో అదో గమ్మత్తు, ఆయన అభిజ్ఞానం అని చెప్పి ఆకాశ వృత్తాంతాన్ని అరణ్యకాండలో చెప్పకుండా సుందరకాండలో చెప్పారు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద రహస్యాన్ని దాచి అయోధ్యకాండ చివర అనసూయమ్మతో సీతమ్మతో అనసూయమ్మకి చెప్పించారు. అది అక్కడ విందురు కాని మీరు. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించాడు, దశరథ మహారాజు గారికి కబురు చేశాడు. దశరథ మహారాజు గారి దగ్గరికి 4 రోజుల పాటు శ్రమపడి దూతలు వెళ్ళారు. దశరథ మహారాజు గారు చాలా సంతోషించారు, తన ఋషులందరినీ తన యొక్క మంత్రుల్ని పిలిచారు. మీ అందరికీ కూడా నచ్చితే, ఆయన ఆచారం నచ్చితే, మనం వెళ్ళి ఆయన యొక్క కుమార్తె అయిన సీతమ్మని నా పెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెళదామా. ఇప్పుడు ప్రస్తుతం నా కుమారులైనటువంటి రామలక్ష్మణులు విదేహ దేశంలో, గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత విదేహేషు వసత్యసౌ, చక్కగా విశ్వామిత్రుడి చేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథుడు. కట్నం ఎంత ఇస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారం ఎంత, ఏనుగులు ఎన్నున్నాయి అని అడగలేదు. ఋషుల్ని పిలిచి అందరినీ మంత్రుల్ని కూర్చోపెట్టుకుని వచ్చినటువంటి దూతల వాక్కు విన్నాడు. నీ కుమారుడు శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు జనక మహారాజు గారు, నిన్ను తీసుకురమ్మన్నాడు తొందరగా, అక్కడ వరకే చెప్పి ఊరుకున్నాడు. మంత్రులతో ఒక మాట అడిగాడు ఆయన, ఇది మనం నేర్చుకోవాలి రామాయణంలోంచి. ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏ మాట ముందడిగాడో చూడండి. ఎదివో రోచతే వృత్తం జనకస్య మహత్తమః, పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. జనక మహారాజు గారి యొక్క ఆచారం, ప్రవర్తన, నడవడి మీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మని తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింట్లో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క ఆచారమే అత్తవారింటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా, ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టి రేపొద్దున్న నా కోడలని తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తాడు, తప్పదు, ఎవరైనా వదిలిపెట్టవలసిందే. ఈ మామగారికి ఎంత ప్రీతితో కొడుకు తగ్గినం పెట్టనివ్వండి, ఆయన వచ్చి పుచ్చుకోవడానికి లేదు, కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నీ పెట్టనంటే ఆ ఇంటి గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడల మీద ఆధారపడి ఉంటుంది. కోడలి యొక్క మర్యాద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు నేర్పిన ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అలా నేర్పారా, అందుకేనండి మన సంప్రదాయం అంత గొప్పది. ఆడపిల్ల, ఈ పిల్ల ఈడపిల్ల అని మేము నమ్మి చూడటం లేదు. ఈడ పుట్టింది, ఎందుకు పుట్టిందో తెలుసా, ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా, అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది, అక్కడ ఉండి నన్ను ఉద్ధరిస్తుంది. తన సదాచారంతో తాను అత్తింటి వారిని పుట్టింటి వారిని కూడా ఆడపిల్ల ఉద్ధరిస్తుంది. కడుపున పుట్టిన కొడుకు కన్నవాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడు, ఇద్దరిని ఉద్ధరించలేడు. ఆడపిల్ల రెండు వంశాలను ఉద్ధరిస్తుంది, సీతమ్మ తల్లి ఉద్ధరించింది. కాబట్టి ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. కోడలకి ప్రవర్తన తెలుసో తెలియదో తెలుసుకోవాలంటే తల్లిదండ్రులకు ఆచారం ఉందో లేదో తెలియాలి. ఆచారం వాళ్ళకు ఉందో లేదో తెలియాలంటే ఋషులు మీకు తెలియాలి. మీకు నచ్చితే నేను వస్తాను పిల్లని తెచ్చుకుందాం, మీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం. ఏది ముందు చూశాడు, ఆచంద్రతారార్థం వంశాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగిన పిల్లను చూసుకున్నాడు దశరథుడు. రామాయణం మనకి నేర్పింది ఎలా బతకాలో, ఓ సంబంధం చూసుకుంటే ముందు ఏది అడగాలో మనం నేర్పింది. ఋషులందరూ ముక్త కంఠంతో అన్నారు, జనకుడంటే సామాన్యుడు కాడు మహానుభావ, మనం బయలుదేరుదాం అన్నారు. వశిష్ఠో వామదేవస్థ జావాలి రథకాశ్యప మార్కండేయ సుదీర్ఘాయు ఋషి కాచయన స్థ. ఈ ఋషులందరినీ పిలిచాడు, బయలుదేరండి అన్నాడు, తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందరూ బయలుదేరారు.
వాళ్ళు రావడానికి 3 రోజులు పెట్టింది, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పెట్టింది. అంటే దూతలు అంత తొందరగా వచ్చారు విశ్రాంతి తీసుకోకుండా. 4 రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. సంతోషంగా జనక మహారాజు గారు స్వాగతం చెప్పారు. చెప్పిన తర్వాత కూర్చోబెట్టారు. చక్కగా నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపిస్తాను, నేనంటే చాలా ప్రీతి కలిగిన వాడు, నా తమ్ముడు కూడా పక్కన ఉండగా మాట్లాడుకుంటే మనకి సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మర్యాద అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్య ఇప్పుడు నాకు ఎక్కడికి వస్తుందిలే, అన్నయ్య సెటిల్ అయితే అప్పుడు వస్తానులే అనలేదు. కుశధ్వజుడు పరుగు పరుగును వచ్చాడు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములంటే ఆయన కూతురు నా కూతురు కాదు, నా కూతురే. నా తమ్ముడు కూతురిని చెప్పేటప్పుడు మా తమ్ముడు కూతురు అన్నాను, నా కూతురు అంటాను. నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా తమ్ముడు మా అన్నయ్య కూతురు అంటాను, నా కూతురు అంటాడు. నా కూతురనే అంటాను, నా కూతురని నోటితోండం కాదు. ఆ పరుగు ఆర్తి ఎలా ఉండాలి, అలా ఉన్నవాడు నా తమ్ముడు. పరిగెత్తుకొచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథుడు చెప్పుకోవడం కాదు, పరాకు లేకుండా పెంచకుండా త్రుంచకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలంటే పురోహితులు మాట్లాడాలి. పెళ్లి చేసేటప్పుడు నిశ్చితార్థం చేసేటప్పుడు ఇవ్వాలంటే మన దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చింది. పెళ్ళి అవ్వకుండానే నిశ్చితార్థంలో పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కూతురు పక్క పక్కన కూర్చోవడం, దండలు వేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చేసుకోవడం వాళ్ళది కాదు తప్పు, పెద్దవాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి, నువ్వెందుకమ్మా, నువ్వు కాదు నిశ్చితార్థానికి రావాల్సింది, నేను వెళ్ళవలసిన వాడిని, మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుంటాను, నేను వెళతానని చెప్పాలి. వెళ్ళి ఆయన నిశ్చితార్థం చేసుకోవాలి. ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు, పక్కన కూర్చోబెట్టమని ఎవడు చెప్పాడు, దండలు మార్చుకోండి ఉంగరాలు పెట్టుకోండి అని ఎవడు చెప్పాడు, వెడ్డింగ్ రింగ్ అన్న పాశ్చాత్య సంస్కృతికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడు, పిల్లల్ని పాడు చేయమని ఎవడు చెప్పాడు. బాధ్యత ఉంటే తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్లలేదు. గమ్మత్యంతో తెలుసా అండి, దశరథ మహారాజు గారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అంతే, వెళ్ళిపోతాడంతే. ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి, చెప్పకుండా చెప్తారు మహర్షి. భరతుడి మేనమామ యుధాజిత్ వచ్చి అన్నాడు, మా మేనల్ని చూద్దామని అయోధ్య వచ్చాను, మీరేదో పెళ్లి ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది, చూద్దామని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను లేండి అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా చెప్పడం. సీతారామ కళ్యాణానికి నిజానికి ఎవరిని పిలవలేదు, పెద్దగా బంధువుల్ని పిలిచేట్టు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా విడిపోయాడు అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పత్నుల్ని తీసుకెళ్లారు పెళ్లికి, అందుకని కౌసల్యా సుమిత్ర కైకేయి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు. తాంబూలాలు ఉచ్చుకునేటప్పుడు ఒకసారి వంశం గురించి చెప్పుకోవాలి, ఆడపిల్లలు మగపిల్ల. ఆయన తాతగారు ఆయన తెలియదు, ఆయన ముత్తాతగారు ఆయన తెలియదు, ఆయన ఏం చెప్తాడు ఇంకా? అసలు నీకు తెలిస్తే కదా నీ పెద్దల గురించి నువ్వు చెప్పడానికి, ఏమీ తెలియదు. ఏం తెలుసు అంటే ఉంగరాలు మార్చుకోవడం, తులం ఉంగరం పెట్టమా, తులం ఉందరం ఉంగరం పెట్టమా, పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయమా, పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్, అపనమ్మకం. ఎంత అపనమ్మకమో చెప్పలేను. నీ కూతురే ఇంటిది అయినప్పుడు దిక్కుమాల డిపాజిట్లు పేరు మార్పులు పనికొచ్చాయా? అక్కడ కూడా అమంగళం, శంక, అనుమానం, ఇలా ఉంటాయి మనం చేసే కార్యాలు. నేను క్షమింపబడిన కాక. కాబట్టి వశిష్ఠ మహర్షి అంటున్నారు, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు, అతనికి శాశ్వతుడు, శాశ్వతుడికి మరీచి, అతనికి కాశ్యపుడు, వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యువనాశ్యుడు, యువనాశ్యుని యొక్క కుమారుడు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి మళ్ళీ భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడు ఇద్దరు భార్యలతోనూ మంత్రులతోనూ కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేస్తే ఆయన భార్యలలో ఒక భార్య రెండవ భార్యకి సంతానం కలగకూడదు, తన కడుపే నిలబడాలని రెండవ భార్యకి విషం పెట్టేస్తే చమన మహర్షి ఆ విషంతో పిల్లవాడు పుట్టగలిగినటువంటి ప్రజ్ఞని కడుపులో ఉన్న బిడ్డకి ప్రకాశింపచేసి పుట్టేటట్టు అనుగ్రహించాడు. కడుపులో విషంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడని పేరు వచ్చింది. ఎక్కడ మహర్షి అనుగ్రహం ఉందో దాన్ని ప్రత్యేకం చెప్తారు వశిష్ఠ మహర్షి. కాబట్టి సగరుడు జన్మించాడు. అలా పుట్టినటువంటి సగరుడు, ఆ సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథునికి కాకుచ్చుడు, కాకుచ్చునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి కల్మషపాదుడు. ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు వశిష్ఠ మహర్షిని శపించబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. భార్య తప్పయ్యా కులగురువుని శపించడం ఏమిటని చేతులు పట్టుకుంటే ఆ నీళ్లు ఆయన పాదముల మీద పడి కల్మషం అయ్యాయి కాబట్టి కల్మషపాదుడని పేరు. కాబట్టి కల్మషపాదుడు, అతని కుమారు శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి
ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది వాళ్ళ వంశం. ఇంత గొప్పవాళ్ళు అంటే ఆయన అన్నాడు మా వంశం కూడా చెప్తారు, మా పురోహితుడు శతానందుల వారు చెప్తారు, వినండి అన్నారు. అంటే అది యువతల వంశం గురించి ఎంత ధారణలో ఉన్నారో చూడండి. వాళ్ళకేం రాగద్వేషాలు ఉండవు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఉన్నవి దాచడం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శతానందుడు అన్నాడు, ఈ వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు, ఆయనకి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుడు, బృహద్రుడికి మహావీరుడు, మహావీరుడికి సుహృతి, సుహృతికి దుష్టకేతువు, ఆయనకి హరియేశ్వరుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రతింధకుడు, ఆయనకి కీర్తిరథుడు, ఆయనకి దేవవీరుడు, ఆయనకి విభుదుడు, ఆయనకి మహీద్రకుడు, ఆయనకి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, జనకుడి కూతురు సీత. ఇప్పుడు రేపు పొద్దున ప్రవర చెప్తారు కళ్యాణంలో, ఈ ఈ వరుస క్రమంలోనే చెప్తారు రేపు పొద్దున చెప్పేటప్పుడు. కాబట్టి ఆ సీతమ్మ తల్లినే జనక మహారాజు గారు రామచంద్రమూర్తికి ఇవ్వబోతున్నారు. అంటే జనకుడు అన్నాడు, నా కుమార్తె ఇంకొకటి ఉంది ఊర్మిళ ఆమెని లక్ష్మణుడికి ఇస్తానన్నాడు. ఈలోగా విశ్వామిత్ర మహాముని జోక్యం చేసుకుని అన్నారు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఈ జనక మహారాజు గారి యొక్క తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఈ కుశధ్వజుడికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి శృతకీర్తిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామన్నారు. సరే అంగీకరించారు. నాందీదేవతాహ్వానం, సమానత్తన కార్యక్రమం, 100,000 గోవుల్ని సమర్పించి దానం చేసి దశరథ మహారాజు గారు అత్యద్భుతంగా స్నాతక వ్రతాన్ని పూర్తి చేశాడు. స్నాతకము అన్న మాట వైదిక సంస్కృతిలో అది గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం చేస్తున్నాయంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసా అండి? గురువుగారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు గృహస్థాశ్రమానికి పనికొస్తాడా పనికిరాడా అని. అందుకని చెప్తారు, ఒరే నాయన నువ్వు ఆశ్రమం మారి ఎందుకు ఎడుతున్నావో తెలుసా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నువ్వు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, సత్యమే మాట్లాడు, శ్రద్ధయా దేయం, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇయ్యి, అశ్రద్ధగా ఇవ్వకు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథుల్ని గౌరవించు. ఇన్ని మాటలు గురువుగారు చెప్తే అన్నిటికీ అంగీకరించిన తర్వాత ఇతనికి నువ్వు పిల్లని ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు. అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్టే స్నాతకోత్సవంలో పెళ్లి కొడుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యత గురువుగారి చేత ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అంతా పూర్తయింది, కళ్యాణోత్సవానికి వివాహానికి రమ్మని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన కుమారుల్ని తీసుకుని వివాహ మంటపంలోకి ప్రవేశించాడు. వేదిక మీద చక్కగా బ్రహ్మ బంగారు కలశాలు పెట్టారు, పాలికలు పెట్టారు, వాటిలో లాజలు పేలాలు పోశారు, అందులో అక్షతారోపణం చేశారు, మొలకలన్నీ కూడా ములి చక్కగా అందులో ఆ మట్టి పోసి ఆ మట్టిలో నవధాన్యాలు వేసి అన్ని పూజా ద్రవ్యాలని కూడా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ పేలాలు మొదలైనటువంటివి పరమ మంగళ ద్రవ్యాలు. మేము ఏదైనా పెద్ద ఉత్సవం చేస్తే కాకినాడ పట్టణంలో ఊరిరిగింపులో ముందు కన్యలందరూ కూడా పేలాలు చల్లుతూ వెళ్తారు. పేలాలు చల్లితే దేవతలు వస్తారు, మనవరాలు చల్లితే ప్రేతాలు వస్తాయి. అందుకే శవాన్ని తీసుకెళ్తే మనవరాలు చల్లుతారు, ఇంట్లో మనవరాలు పెట్టరు పిల్లలకు. అందుకే ఇందుకురా కింద మీద బస్తా పేలాలు తిని పేలాలు తిని అంటారు. పేలాలు ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులలో దేవతల యొక్క అనుగ్రహానికి వాడబడతాయి. అవి మంగళ ద్రవ్యాలు, అవి వేదిక మీద ఎప్పుడు ముందే పెళ్లికి సిద్ధంగా పెట్టించాలి. అవి ఉంటే చాలు మంగళప్రదం, కొన్ని కొన్ని ద్రవ్యాలకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రానికి అటు కూర్చుంది, రామచంద్రమూర్తి ఇటు కూర్చున్నారు, జనక మహారాజు గారు వచ్చారు, సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నారు. తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. రాముణ్ణి చూసి అన్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహీష్ పాణిన పతివ్రత మహాభాగ ఛాయైవానుగత తదా ఇక్ష్వా ఇత్యుక్త్వా ప్రాక్షిద ప్రాక్షిపద్రాజ మంత్రపూత జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందిభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్ర మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత. ఆయన సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత ఈమె సీత మమ సుత ఎంత సంతోషమో నా కూతురు, మమ సుత సహధర్మచరీతవ ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ధర్మంలో నిన్ను అనుసరించి ఉంటుంది. పతివ్రత పతివ్రత ఈమె వివాహమునకు పూర్వము చేసిన నోములన్నీ మంచి భర్త కోసం, వివాహం తర్వాత చేసే వ్రతాలన్నీ నీ యొక్క అభ్యున్నతి కోసం. పతివ్రత మహాభాగ ఛాయేవాలుగత సదా నీర అనుసరించినట్టు నిన్ను అనుసరిస్తుంది, అటువంటి పిల్లని నీకు ఇస్తున్నానని చెప్పి రామచంద్రమూర్తి చేతిలో సీతమ్మ తల్లి చెయ్యి పెట్టి
ఆ పాణిగ్రహణం వాళ్ళకి సుముహూర్తం కాబట్టి ఆ సుముహూర్త సమయానికి పాణిగ్రహణం చేయించారు. దేవదుందుభులు మోగే పుష్పవృష్టి కురిసింది. ఆ తర్వాత లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాముచ్చితాన్మయ ఉచ్చి ప్రతి ఇచ్చ పాణిం గృహీష్వామాభోక్కాలస్య పర్యయ లక్ష్మణ రా రా అని చెప్పి లక్ష్మణుడి కూడా ఆ లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఊర్మిళ యొక్క ఊర్మిళ యొక్క చెయ్యి లక్ష్మణుడి యొక్క చేతిలో పెట్టారు. తర్వాత తమేవ ముక్త్వా జనకో భరతం చ అభ్యభాషత గుహాన పాణి మాండవ్యాహ పాణినా రఘునందన మాండవి యొక్క చేతిని భరతుడి యొక్క చేతిలో పెట్టారు. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా బ్రవీత్ జనకేశ్వర శృతకీర్తి ఆ మహాబాహో పాణి గృహ్ణీశ్వ పాణిన శత్రుఘ్నుడి యొక్క చేతిలో శృతకీర్తి యొక్క చెయ్యి పెట్టారు. నలుగురు అన్నదమ్ములకి వివాహాలు పూర్తయ్యాయి. చాలా సంతోషంగా ఆ రాత్రి సీతారామ కళ్యాణం పూర్తయిపోయింది. మరునాటి ఉదయం విశ్వామిత్ర మహర్షి వచ్చి వాళ్ళకి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి నేను ఉత్తర దిక్కుగా కౌశిక్యుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని బయలుదేరిపోయాడు. బయలుదేరి మహానుభావుడైనటువంటి దశరథుడు కుమారుడితోటి కోడళ్లతోటి వశిష్ఠాది మహర్షులతోటి సంతోషంగా బయలుదేరితే దుష్యకుణాలు కనపడ్డాయి. పెద్ద గాలి లేచింది, చెట్లు పడిపోతున్నాయి, పక్షులు కోలాహలం చెందుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటే వశిష్ఠ మహర్షి అన్నారు, భయం లేదు, దుర్నిమిత్తములను బట్టి గమనిస్తే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగా వస్తుంది, కానీ వచ్చి తప్పిపోతుంది, సంతోషంగా ఉంటామన్నారు. ఇంతలోకే రుద్ర తేజస్సుతో సమానమైన తేజస్సుతో పరశురాముడు కనబడ్డాడు. దదస్వ భీమ సంకాతం జటామండలధారిణం భార్గవం జామదగ్ఞం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ఘర్షం కాలగ్నివ దుస్సహం జలం తమివ తేజోభి దుర్నిరీక్షం పృథగ్జనై స్కంధే చాపచ్చ వరుషం ధనుర్విద్యుద్ధనోపమం ప్రభుష్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యదాశివం త్రిపురములను కాల్చినటువంటి పరమశివుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ఆ గండ్రగొడ్డలని చేత్తో పట్టుకుని విష్ణుచాపాన్ని ఒక చేత్తో పట్టుకుని పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై లోకంలో రెండే ధనస్సులు ఉన్నాయి, శివధనస్సు విష్ణుధనస్సు. మహానుభావుడైనటువంటి విశ్వకర్మ నిర్మించి శివవిష్ణు శివకేశవులకు ఇచ్చాడు. శివకేశవులకు ఇచ్చాడన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది లోకరక్షణ కొరకు రెండు రూపములుగా ఈశ్వర స్వరూపము ప్రకాశించి ఇవ్వబడుతుంది తప్ప నిజంగా భేదాలు ఉంటాయన్న భావాన్ని మీరు ఎప్పుడు హృదయంలో పెట్టుకోకూడదు. కాబట్టి దేవతలకి ఒకనాడు ఒక ముచ్చట వచ్చింది, శివకేశవుల మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అని. శివకేశవుల మధ్యలో యుద్ధం జరగడానికి నా రెండు చేతులు కొట్టుకోవడం ఎటువంటిదో అట్లా ఉంటుంది అది. కాబట్టి కానీ ముచ్చట తీర్చాలి అంటే ఏం చేస్తారు, నాన్నగారు బాబయ్య ఇద్దరు కాసేపు పిల్లాన్ని ఆనందింపజేయడానికి ఇద్దరు సరదాగా కుస్తీ పట్లు పడితే అలా ఉంటుందో అలా కుస్తీ పట్లు పట్టారు. కానీ భవిష్యత్ దర్శనం కలిగిన వారు కాబట్టి ఈ ధనస్సుతో ఒక పని ఉంది కాబట్టి విష్ణు ధనస్సుని రుచీకుడి దగ్గర పెట్టారు, శివధనస్సుని కనక మహారాజు గారి దగ్గరికి వచ్చేట్టు చేశారు. దానివల్ల సీతారామ కళ్యాణం శివధనస్సు వల్ల జరుగుతుంది, రావణ సంహారం విష్ణు ధనస్సు వల్ల జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విష్ణు ధనస్సుని తీసుకొచ్చి ఇచ్చేయాలి, ఎందుకంటే రామావతారం వచ్చేసింది, ఇప్పుడు ప్రయోజనం నెరవేరిపోవాలి. పరశురాముడు వచ్చాడు, ఇప్పుడు నువ్వు శివధనస్సుని భిన్నం చేశావని తెలిసింది, ఏది ఈ విష్ణు ధనస్సుని స్వీకరించి చూద్దాం, దీన్ని కూడా తీసుకుని బాణాన్ని ఎక్కువ పెట్టగలవా, ఎక్కువ పెడితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు. అంటే రాముడికి కోపం వచ్చింది, ఎందుకో తెలుసా, నీవు చెప్పినటువంటి మాటలు ఆదరింపబడవలసినటువంటి మాటలుగా ఉన్నాయి, పరిశీలించి నువ్వు ఉండడానికి చోటు లేదు కాబట్టి మహేంద్రగిరి మీద నివసిస్తున్నావు, నువ్వు సంపాదించిన అక్షయమైన పుణ్యలోకాలు ఉన్నాయి, కానీ నేను చేతకాని వాడినన్నట్టు మాట్లాడుతున్నావు, నేను విష్ణు ధనస్సుని స్వీకరిస్తున్నానని స్వీకరించి బాణాన్ని ఎక్కువ పెట్టాడు. కోపం ఎందుకో తెలుసా అండి, ఎక్కువ పెడితే ఇంకా బాణం పోదు, రామచంద్రమూర్తి ఎక్కువ పెడితే వేయవలసింది. ఎవరి మీద ఏమంటావు ఇప్పుడు ఆ బాణం చెప్పు. తెలుసుకున్నాడు మహానుభావుడు పరశురాముడు, ఓ అవతార పరిసమాప్తి చెయ్యి అంటే అవతారము తిరగవలసిన ప్రయోజనం లేదు, ఇంకా వచ్చేసింది రామావతారం. వైష్ణవీ శక్తి విష్ణువులోకి వెళ్ళిపోవాలి, రాముడిలోకి వెళ్ళిపోవాలి, విష్ణు చాపం రాముడి చేతిలోకి వెళ్ళిపోవాలి. శివధనస్సు మిషగా సీతమ్మ రాముడి పక్కకు వచ్చేసింది, మాయాస్వరూపం పరబ్రహ్మమును ఆవహించింది, ఆయన చెప్పు చేతల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మాయాస్వరూపం వచ్చింది, వైష్ణవీ శక్తి ఆవాహనం పూర్తవ్వాలి, కాబట్టి విష్ణు ధనస్సు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఆర్జించిన పుణ్యలోకములను కొట్టేయి, గమనశక్తి లేకపోతే నేను వెళ్ళలేను మహేంద్రగిరికి, కాబట్టి లోకాలని కొట్టేయమన్నాడు. ఆ బాణంతో అక్షయ పుణ్యలోకాలని కొట్టేశాడు పరశురాముడు సంపాదించిన రామచంద్రమూర్తి. ఆయన ఒక్క అడుగులో మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. రామా నువ్వు ఎవరో నాకు అర్థమైంది అన్నారు. అది అసలు రామ పరశురాములు కలుసుకోవడంలో వాల్మీకి హృదయం అని, అందుకోసం తీసుకొచ్చారు ఆ ఘట్టాన్ని. ఇప్పుడు విష్ణు చాపం కూడా ఆయనకు అందిందంటే విశ్వామిత్రుడి యొక్క హృదయం పూర్తయిపోయింది. లోకానికి రాముడు ఎలా అందాలనుకున్నాడో అలా అందించేశాడు విశ్వామిత్రుడు, అందుకే ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు.
నువ్వు నాకు విశ్వామిత్రుడివి, సంబంధీకుడివి, ఆయన చెల్లెలైనటువంటి సత్యవతీదేవి యొక్క కుమారుడు కాబట్టి నీ జోలికి నేను బాణం వేయట్లేదని చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. దశరథ మహారాజు గారు సంతోషించాడు, ససైన్యంగా అయోధ్యాపట్టణాన్ని చేరుకున్నారు. భరత శత్రుఘ్నుల్ని తీసుకుని మేనమామ అయినటువంటి యుధాజిత్తు తన రాజ్యానికి తీసుకెళ్లిపోయాడు. ఉన్నటువంటి రామలక్ష్మణులు, సీతమ్మ, ఊర్మిళ, గురువుల్ని, మామగారిని, అత్తగారిని ఎలా సేవించాలో అలా సేవిస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి తనకిచ్చినటువంటి పరశురాముడిచ్చినటువంటి విష్ణుధనస్సుని వరుణుని దగ్గర న్యాసంగా ఉంచాడు. అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానని ఆయన దగ్గర ఉంచాడు. శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరసభాః కాలేతు కాలేతు నీతిజ్ఞాః తోషయంతో గురుంగుణైః. గురువుల్ని, పెద్దల్ని ఎలా సేవించాలో చక్కగా అలా సేవిస్తున్నారు. వచ్చిన కోడళ్ళు ప్రతిరోజు పూజామందిరాన్ని గంధ పుష్ప అక్షతలతో ఆరాధన చేస్తున్నారు. బ్రాహ్మణులకు చేయవలసినటువంటి దానాలు చేస్తున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతి భూయోభ్యవర్ధత. నాకు మా తండ్రి గారు నిర్ణయం చేసి తీసుకొచ్చిన సంబంధం, నాకు ఎటువంటి పిల్ల భార్యగా ఉండాలో మా తండ్రికి తెలుసు కాబట్టి నాకు తెచ్చాడు కాబట్టి సీతమ్మ నాకు తగినది అన్న భావనతో రాముడు సీతమ్మ యందు ప్రీతితో జీవనాన్ని మొదలు పెడితే, సీతమ్మ తల్లి తన గుణముల చేత రామచంద్రమూర్తికి తన యందున్న అనురక్తిని దిగుణీకృతం చేసుకుందిట. ఇద్దరి యొక్క స్థితి ఎలా ఉందంటే, తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీదివరూపిణి. ఎంత అద్భుతమైన మాట చూడండి. సీతమ్మ తల్లి రాముడికి తగినది అని దశరథుడు తీసుకొచ్చారు కాబట్టి రాముడికి ప్రీతి. మరి సీతమ్మకి రాముడి ప్రీతి మీద ప్రీతి ఎందుకు? రాముడు నా భర్త, అందుకే ప్రీతి. ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఇవాళ తాలి కడితే రేపు అమెరికా వెళ్ళిపోతుంది ఆయనతో. ఏం తెలిసి వెళ్ళిపోయింది, ఎవరున్నారు రక్షకులు అని వెళ్ళిపోయింది, అక్కడ ఎవరున్నారని అతన్ని నమ్మి వెళ్ళిపోయింది. అంటే ఈ దేశంలో జీవనాడి ఎక్కడుందంటే భర్తయే సమస్తం అని నమ్ముతారు. కోటి మంది గౌరవం ఉన్నా భర్త ఆదరణ లేకపోతే రాత్రి బవళ్ళు ఏడుస్తుంది ఆడది. లోకం అంతా తనని నిందించినా భర్త ఆదరణ లభిస్తే చాలు, ఆనందాన్ని పొందుతుంది. సీతారాములంటే ఎలా బతికారంటే, సీతమ్మ హృదయాన్ని రాముడు తెలుసుకున్నట్ట, రాముడి హృదయాన్ని సీతమ్మ తెలుసుకుందిట. రాముడు నోరు విప్పి చెప్పక్కర్లేదు. వాళ్ళ వైవాహిక జీవితం ఎలా గడిచిందంటే, రాను రాను ఒకరి హృదయం మీద ఒకరు ఎంత అధికారం సంపాదించుకున్నారంటే, సీత అనేటప్పటికి తెస్తున్నాను ఉత్తరీయం అనాలి ఆవిడ. అంటే ఆయన ఉత్తరీయం మర్చిపోయి బయలుదేరుతాడు అని ఆవిడికి తెలిసి ఉండాలి. నాథ అని ఆవిడంటే తప్పకుండా ఇవాళ ఉపవాసం చేద్దాం మనం అని రాముడు అంటాడు. అంటే నోరు విప్పి చెప్పక్కర్లేదు, హృదయములు మాట్లాడుకుంటాయి. అంతగా అనుగమించారు ఒకరినొకరు. ఇద్దరి హృదయములు మార్పిడి జరిగాయి. ఈవిడ మనసు ఆయన దగ్గర, ఆవిడ మనసు ఈయన దగ్గర, ఒకరి మనసులు ఒకరి దగ్గర లేవు. ఇది సనాతన ధర్మంలో వివాహమునకు పరాకాష్ఠ. అందుకని సుముహూర్తం అంటే దృష్టియే, చూడటమే. నిజానికి సుముహూర్తం జీలకర్ర బెల్లం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీలకర్ర బెల్లం సుముహూర్తం అని వేదమంత్రం చెప్పట్లేదు. చూడడమే సుముహూర్తం. ఏం శర్మగారు, చూడడమే. నేను ఏ సమయంలో ఈ శుభముహూర్తంలో చూశానో అది శుభముహూర్తముగుగాక అని అడుగుతాడు పెళ్ళికొడుకు. అడిగితే ఇది సుముహూర్తోస్తూ ఇదే సుముహూర్తం అని సభలో ఉన్న వాళ్ళందరూ అక్షతలేస్తారు. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం, ఈమెను నేను చూసిన ఈ క్షణం నాకు ఐశ్వర్యప్రదమై నా ఇంటి వారిని పశువుల్ని రక్షించుగాక అని వరుడు అడుగుతాడు. ఏదా మంత్రం ఒక్కసారి చెప్పండి. త్రిపదే రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున్నవి ఈమెను నేను చూసిన సుముహూర్తమునందు సుముహూర్తమై వర్ధిల్లుగాక. ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. అందుకని తెరడ్డు పెడతాం దాని మీద. అందుకే పసుపుతో స్వస్తి తప్ప ఇంక ఏమీ వెయ్యకూడదు అని శాస్త్రం. అంతేగాని తొంగి తొంగి చూడమాకు చందమామ పిచ్చరాతలు అవి దాని మీద రాయకూడదు. శచి పూజ చేస్తారు పెద్దలు అక్కడ. తెర ఒక్కటే పట్టి స్వస్తిక్ మార్క్ ఒక్కటే పెట్టాలి దాని మీద. తెర దించి చూస్తారు, తెర ఎత్తి చూడకూడదు. నేత్ర దృష్టి ప్రసారం తర్వాత
ఒకరి మనసులు ఒకరితో కలవాలని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు మూర్ధన్య స్థానంలో. జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లానికి నిలవదోషం లేదు, రెండు కలిపి నూరితే ధనాత్మక విద్యుత్ పుడుతుంది. ఒకరి మూర్ధన్య స్థానం మీద ఒకరు పెట్టుకుంటే ఒకరి కొరకొకరు బతుకుతారు. ఇవాల్టి వరకు ఆ పిల్లకి పచ్చి పులుసులో వెల్లుల్లిపాయ వేస్తే ఇష్టం, వారం పోగానే అన్నదమ్ముడు ఇంటికి